హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఇప్పుడు నేను చూపిస్తున్న శారీస్ వచ్చేసి మీ ఈ రోజంతా మనకి ఫ్రెండ్లీ బడ్జెట్లోనే చూపిస్తాను అనమాట, లో బడ్జెట్లోనే చూపిస్తున్నాను. సో ఇప్పుడు ఇప్పుడు నేను కట్టుకున్న శారీ వచ్చేసి 60 గ్రామ్ సిల్క్ కోటా శారీస్ అండి. ఇది కలంకారీ ప్రింట్. కలంకారీ ప్రింట్కి మీకు పైన వచ్చేసి ఒక చిన్న జస్ట్ కడి బోర్డర్ లాగా ఇస్తారనమాట. కింద వచ్చేసి ఏంటంటే మనకి బాడీ ఏ కలరో ఆ కలర్ ప్లెయిన్ ఇచ్చేసేసి, కింద పైన నేమో జస్ట్ ఒక రిబ్బన్, అంటే మనకి జరి బోర్డర్ లాగా, అంటే జరి అంటే ప్యూర్ జరి ఏం కాదండి, జస్ట్ కడ్డీలాగా జరి ఇచ్చేసేసి మధ్యలో మిర్రర్ వర్క్ అనమాట. చూడండి, ఇక్కడ వచ్చేసి ప్రింట్ వచ్చేసి కలంకారీ ప్రింట్ పళ్ళు అండ్ ట్యాంగిల్స్ కూడా చక్కగా మంచిగా చిన్న చిన్న ఇచ్చారనమాట. మరి ఇంత పెద్ద పెద్ద ఇవ్వకుండా సెమీ లాగా అని తెలియకుండా చక్కగా చిన్నగా ఇచ్చారు, బాగున్నాయండి. కలర్స్ కూడా అన్ని డీసెంట్ కలర్స్, ఎక్కడ పిచ్చి కలర్స్ లేవు. శారీ చూసారు కదా, పెద్ద శారీ వచ్చింది, ఎవరికైనా సరిపోతుంది అనమాట. సో ఏజ్తో సంబంధం లేకుండా 25 ఇయర్స్ నుంచి మీరు ఎవరైనా కట్టుకోవచ్చు. సిల్క్ కోట 60 గ్రామ్స్ అనమాట. హోమ్ వాష్ చేసుకోవచ్చు, స్ట్రాచ్ పెట్టుకోవచ్చు, ఎక్కడికైనా లాంగ్ ట్రిప్స్కి వెళ్ళొచ్చు. ఎందుకంటే మీకు ఎక్కడ నలగటం ఉండదు, 24 అవర్స్ అయినా మనం వీటిని క్యారీ చేసుకోవచ్చు. ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మళ్ళీ శారీ అంత కాస్ట్లీ శారీ ఇచ్చేసి తీసేసి మనం కొంచెం లైట్ వెయిట్లో చుట్టాలందరూ ఉంటారు, అప్పుడు కొంచెం లైట్ వెయిట్లో వేసుకోవాలనుకున్నప్పుడు ఇలాంటి శారీస్ ఫ్యాషనబుల్గా ఉంటాయి, లైట్ వెయిట్లో ఉంటుంది, హ్యాపీగా నలగదు శారీ. మనం ఎంత పని చేసినా కూడా నలగదు అనమాట, ఇంత పట్టి దూపేసుకొని అలా పెట్టుకున్నా కూడా నలగదు. ఇప్పుడు నేను కట్టుకున్న శారీ వచ్చేసి ఏంటంటే సీ గ్రీన్ కలర్. సీ గ్రీన్ కలర్ కూడా ఇంకో శారీ అవైలబుల్ ఉందండి. ఫస్ట్ శారీ చూపిస్తాను మీకు. నేను వచ్చేసి శనగపిండి ఎల్లు. చూడండి, కలంకారీ చాలా బాగుంది. మనకి ఈ బాడీ కలర్ ఇక్కడ అర్థమైపోద్దండి. శనగపిండి ఎల్లో కలంకారీ ప్రింట్ విత్ మిర్రర్ వర్క్ అనమాట. ఏం కలరు? పిస్తా గ్రీనా ఇది. ఓకే, సారీ అండి, కలర్ అయితే మీకు సేమ్ కనిపిస్తుంది కదా. నాకైతే శనగపిండి ఎల్లు లాగా ఉంది, కాకపోతే పిస్తా గ్రీన్ అంటుంది. సో చూడండి, కలర్ అయితే యాజ్ ఈ కలర్ అనమాట. పళ్ళు వచ్చేసి ఇది వస్తుంది మీకు, కలంకారీ ప్రింట్ వస్తుంది. బ్లౌజ్ వచ్చేసి మాత్రం మీకు, ఎందుకంటే ఇప్పుడు శారీ ఓపెన్ చేసి చూపించడం, బ్లౌజ్ వచ్చేసి మాత్రం కంపల్సరీ మనకి బోర్డర్ లైట్ కలర్ ఇచ్చారు. అదే లైట్ కలర్ మీద మీకు ప్రింట్ సన్న ప్రింట్ ఇస్తారనమాట. ఇలా వేసుకోవచ్చు, లేదంటే ప్లెయిన్ ఇట్లా లైట్ కలర్ వేసుకోవచ్చు, లేదంటే మన దగ్గర కలంకారీ ప్రింట్ ఇప్పుడు నేను వేసుకున్నట్టుగా వేసుకోవచ్చు. మీ ఇష్టం అండి, బ్లౌజ్ అనేది మీకు నచ్చినట్టుగా వేసుకోవచ్చు అనమాట. మన దగ్గర ప్లెయిన్ రూబీ బ్లౌజ్ వేసుకున్నా కూడా ఏమి ఉండదు, చక్కగా బాగానే ఉంటుంది అనమాట. బ్లౌజ్ వచ్చేసి మాత్రం ఇలా ఉంటుంది. శారీ కాస్ట్ వచ్చేసి 1750 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. కలర్ అయితే మీకు అర్థమైపోయింది కదా, ఇక్కడ ఇక్కడ థిక్ ఇస్తారు, కింద వచ్చేసి బోర్డర్ లైట్ అనమాట. ప్రతి శారీ ఇప్పుడు నేను కట్టుకున్న శారీలు కూడా అంతే, కొంచెం థిక్ సీ గ్రీన్ మీద కలంకారీ, కింద వచ్చేసి లైట్ సీ గ్రీన్. నెక్స్ట్ వచ్చేసి మీకు కలరు చాక్లెట్ కలర్. ఇది పేపర్ ఉండటం వల్ల సౌండ్ అండి. మీకు వెయిట్ కూడా అసలు 150 గ్రామ్స్ కూడా రాదండి వెయిట్, ఒకసారి పేపర్ లాగమ్మా. చూడండి కలరు, డిఫరెంట్ చాక్లెట్ కలర్ అండి. దానికి వచ్చేసి కింద లైట్ కలర్, మధ్యలో బ్రైట్ ఇస్తారు, కింద లైట్ ఇస్తారు. లైట్ కలర్ మీద మళ్ళీ నేను అటు ఇటు ఒక చిన్న గోరించలాగా కడి బోర్డర్ లాగా ఇస్తారు, మళ్ళీ మధ్యలో మిర్రర్ వర్క్ ఇస్తారు. ఫుల్ కలంకారీ, చాలా క్లాసీ లుక్ ఉంది తక్కువ బడ్జెట్లో. పళ్ళు అండ్ బ్లౌజ్ చెప్పాను కదా, బ్లౌజ్ మీకు నచ్చితే కుట్టించుకోండి, లేదంటే కనుక మన దగ్గర ఉన్నది ఏదైనా వేసుకోవచ్చు అనమాట. సో శారీ కాస్ట్ 1750 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. సారీ, మీకు వెయిట్ చూపించలేదు కదా, అస్సలు వెయిట్ రాదండి శారీ వెయిట్ రాదు, హ్యాపీగా మనం హోమ్ వాష్ చేసుకోవచ్చు ప్రశాంతంగా, అస్సలు వెయిటే రాదండి. కాలేజ్కి వెళ్ళే వాళ్ళు, లెక్చరర్స్ కానీ ఏ ప్రొఫెషనల్స్ వాళ్ళకైనా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వర్క్ చేసుకోవడానికి వాళ్ళకి ఈజీగా ఉండే క్లాత్ ఇది. కాటన్ కోట అన్నా మనం కొంచెం గంజి పెట్టండి కట్టుకోవడానికి లేదు, కానీ సిల్క్ కోట అనేది కొంచెం మనం గంజి ఒక 2-3 టైమ్స్కి వేసుకోవచ్చు. చూడండి, కలర్ వచ్చేసి లైట్ కలరు, అంటే ఆ కలర్ అండ్ పింక్ కూడా మిక్స్ అయింది అనమాట. కింద వచ్చేసి స్కై బ్లూ వస్తుంది. పళ్ళు అండ్ బ్లౌజ్ కింద బోర్డర్ ఏ కలర్ ఉంటే అదే కలర్తో డిజైన్ బ్లౌజ్ ఇస్తున్నారు. నాకు ఇప్పుడు బాగా ఇప్పటి వరకు 2 శారీ చూపించారు, నాకు అర్థం కాలేదు. కింద బోర్డర్ ఏ కలర్ ఉంటే ఆ కలర్ మీద సన్న ప్రింట్తో బ్లౌజ్, ఇక అదే మనకు గుర్తండి. నెక్స్ట్ వచ్చేసి ఏం కలర్ లక్ష్మి, ఇది గ్రీన్ కలర్ అండి.
శారీ వచ్చేసి ఇలా వస్తుంది మీకు. అది ఒక రకమైన గ్రీన్ కలర్ పళ్ళు అండ్ బ్లౌజ్ చూడండి. కింద చెప్పారు కదా బోర్డర్ ఏ కలర్ ఉంటే ఆ కలర్ మీద మీకు లైట్గా డిజైన్ ఇస్తారు అన్నమాట. కలర్ అయితే నాకు అర్థం కాలేదండి, గ్రీన్ కలర్. ఓకే నాకు ఈ కలర్ బ్రౌన్ కలర్కి కలంకారీ. కింద వచ్చేసి కలర్ చూడండి లైట్ కలరు. పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా మీకు కింద లైట్ కలర్ ఏమిచ్చారో అదే కలర్ మీద బ్లౌజ్ వేసి బ్లౌజ్ చెప్పాను కదా కింద బోర్డర్ ఏ కలర్ ఉంటే ఆ కలర్ మీద మీకు కొంచెం సన్న డిజైన్తో బ్లౌజ్ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి లెవెండర్ కలర్. మనల్ని ఇంకా లెవెండర్ అనేది ప్రతి సెట్లో కూడా కంపల్సరీ కదా, మీకు తెలుసు ఆ విషయము. చూడండి లెవెండర్లు మధ్యలో బ్రైట్, కింద వచ్చేసి లైట్ కలరు, అదే లైట్ కలర్ మీద బ్లౌజ్ పళ్ళు అండ్ బ్లౌజ్. సో 1750 రూపీస్ అండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫస్ట్ నుంచి డీసెంట్గా కోటాల్లో నచ్చే కలర్ ఏంటంటే క్రీమ్ కలర్. చూడండి క్రీమ్ కలర్ ఓకే చాలా బాగుంది. దాని మీద మీకు బ్లౌజ్ ఇది వస్తుంది. ఫస్ట్ పార్సిల్ ఓపెన్ చేయగానే నాకు అబ్బా అనిపించింది, కానీ కట్టుకుంటే ఫీలింగ్ నిజంగా చాలా బాగుంది. 60 గ్రామ్ సిల్క్ కోట్ అయినా కూడా చక్కగా ఉంది, సెమీ లాగా లేకుండా నీట్గా మన సమ్మర్ వేర్కి యూజ్ అయ్యే శారీస్ అనమాట. గంజి కూడా మనకి ఎక్కువగా స్టాచ్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు సిల్క్ కోట్ అంటే, అదే కాటన్ కోట్ అయితే కంపల్సరీ పెట్టాలి ఎందుకంటే మెత్తగా అయిపోతుంది కాబట్టి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు అన్నీ కూడా ఈరోజు వీడియోస్ అన్నీ కూడా మీ ఫ్రెండ్లీ బడ్జెట్లోనే పెట్టారనమాట. ఒకసారి వీడియో చెక్ చేసి మీకు నచ్చిన శారీ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.